ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ లోక్సభలో మిత్రపక్షాలపై ఆధారపడి పనిచేయాల్సి ఉంది. ప్రధానంగా లోక్సభలో టీడీపీ జేడీయూల మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పాలి. దీంతో ఈ ఇద్దరి చేతుల్లోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భవితవ్యం ఆధారపడి ఉంది. ఇది లోక్సభలో పరిస్థితి. కానీ రాజ్యసభలో అయితే ఇందుకు భిన్నంగా సీన్ రివర్స్లో ఉంది. చంద్రబాబుకు బద్ధశత్రువైన వైసీపీ అవసరం బీజేపీ కేంద్ర నాయకత్వానికి రాజ్యసభలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొన్నటి వరకు బీజేపీ అధినేత నవీన్ పట్నాయక్ బీజేపీ ప్రభుత్వానికి సహకరించేవారు, బయట నుంచి మద్దతిచ్చేవారు. వైసీపీ తరహాలోనే బీజేపీ కూడా అన్ని బిల్లులకు రాజ్యసభలో సపోర్ట్ చేస్తూ సహకరిస్తూ వస్తోంది. దీంతో మొన్నటి వరకు దేశంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో ఇటు వైసీపీ బీజేడీ వంటి పార్టీల మద్దతుతో రాజ్యసభలో అధికార బీజేపీ బిల్లులను ఆమోదించుకుంటూ వచ్చింది. ఇలాంటి ఇబ్బందులు గత 10 ఏళ్ల పాటు బీజేపీకి ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి బిజు జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ బీజేపీకి రివర్స్ అవ్వడంతో రాజ్యసభలో ప్రజల పక్షాన పోరాడాలని, బీజేపీకి మద్దతు ఇవ్వొద్దని తమ పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆయన సిద్ధమయ్యారు. రాజ్యసభలో బిజు జనతాదళ్కు 9 మంది సభ్యులున్నారు. ఇది పెద్ద సంఖ్య. నవీన్ పట్నాయక్ రివర్స్ నిర్ణయంతో ఇరకాటంలో పడ్డ మోదీ చూపు ఇప్పుడు వైసీపీపై పడిందని అంటున్నారు. రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులున్నారు. కానీ ఎన్డీఏలో కూటమిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో 1 సభ్యుడు కూడా లేరు. దీంతో వైసీపీపై బీజేపీ ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం కాదన్నా జగన్ అడ్డం తిరిగితే బిల్లులు ఆమోదం పొందడం అసాధ్యమవుతాయి. పెద్దల సభలో బీజేపీకి మెజార్టీ రావాలంటే ఇప్పట్లో సాధ్యం కాదు. అప్పటి వరకు ఇతర పార్టీల మద్దతుతోనే బిల్లులను ఆమోదం పొందవలసి ఉంటుంది. అంతే తప్ప వైసీపీని దూరం చేసుకునే పరిస్థితి లేదు. సో ఇప్పుడు నవీన్ పట్నాయక్ బీజేపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కు మాత్రం కమలం పార్టీ వదులుకోలేని పరిస్థితులే ప్రస్తుతం నెలకొన్నాయన్నది వాస్తవం. మొత్తానికి పట్నాయక్ బీజేపీకి దూరం అవడంతో వైసీపీ కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య అయిన చంద్రబాబు టీంలోకి వైసీపీ కూడా చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.